తనకి ఏ రకమైనటువంటి ప్రమాదం అంటే కన్న కొడుకును కూడా చంపేసుకోగలిగినంత పెద్ద ప్రమాదం ఉంటుందా ఒక కన్న తల్లికి? అంటే ఇప్పుడు కొడుకు 4 సంవత్సరాలే వాడు కావచ్చు, కానీ ఆ 4 సంవత్సరాల కొడుకు ఎవరికి ప్రతీక? తన భర్త ఏం చేస్తున్నాడు? ఆవేశంలో సడన్ గా ఎవరినో కొడతాం లేదా ఏదో చేస్తాం, అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చచ్చిపోవటం, అదొక కైండ్ ఆఫ్ తన దగ్గర ఉన్న కొడుకు చిన్న బాబు రెసిస్ట్ చేయలేరు. కనీసం నీలో ఉన్న ఏమంటారు మనం అసూయను కానీ, మీలో ఉన్న కన్నింగ్నెస్ కానీ, మీలో ఉన్న కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కానీ, వీటన్నిటిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న పిల్లవాడితోటి. కానీ మానసికం అనేది మనిషిని పూర్తిగా ఆలోచనలు, ఉద్వేగాల పరంగా, శారీరకంగా, సోషలాజికల్గా చాలా కృంగి కృషించి చేసేట్టు. సార్, సుచనా సేత్ తన 4 ఇయర్స్ తన కన్న కొడుకుని తనే చంపేసింది, అండ్ దిస్ ఈజ్ ద యునో సెన్సేషన్ విచ్ షుక్ ద నేషన్ నౌ. హైలీ ఎడ్యుకేటెడ్ తను. సో ఒక కంపెనీకి, ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ అయ్యుండి ఇలాంటి చేయటం అనేది, అంటే ఒక కామన్ మ్యాన్కి ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇంత హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ తన కన్న కొడుకునే ఎలా చంపగలిగింది, అసలు ఏం జరుగుంటుంది అని ఎవ్రీబడి ఆర్ థింకింగ్. సో వాట్ డు యూ సే, ఒక కిల్లర్ మైండ్లో ఏముంటుంది? అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ అదేం సంచలనం కాదండి. ఓకే, ఏ మనిషి అయినా సరే తనకి జీవితంలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది, ఫలానా వ్యక్తి వల్ల నా మీద అటాక్ జరగబోతుంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తనను తను రక్షించుకోవడానికి తప్పకుండా ఇదే పని చేస్తారు. ఎదుటి వాళ్ళు ఏం, నేనేం చదువుకున్నాను, నా డిగ్రీలు ఏంటి, నేను ఎంత గొప్ప కంపెనీ రన్ చేస్తున్నాను, నా చదువులు ఏంటి, నేను ఎంత డబ్బు కలిగి ఉన్నాను, నేను ఏ స్థానంలో ఉన్నాను, ఇవేవి కూడా ఆ వ్యక్తికి సంబంధించి ఇవేవి కనపడవు, ఏవి స్ఫురణలోకి రావు. తనను తాను రక్షించుకోవాలి, తన మీద జరుగుతున్న అటాక్ని ఎలాగైనా సరే నన్ను దాని నుంచి తప్పించుకొని నన్ను నేను క్షేమంగా ఉంచుకోవాలనే ఒకే ఒక ఆలోచన. టోటల్గా ప్యూర్గా ఒక ప్రాణి భయంతో ఏ రకంగా అయితే రెస్పాండ్ అవుతుందో, ప్రమాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లే రెస్పాండ్ అవుతారు. సుచనా సేత్ అనే ఒక స్త్రీ కూడా అలాగే రియాక్ట్ అయ్యి తన కొడుకును చంపింది. ఓకే, ప్రమాదం అంటున్నారు, తనకి ఏ రకమైనటువంటి ప్రమాదం అంటే కన్న కొడుకును కూడా చంపేసుకోగలిగినంత పెద్ద ప్రమాదం ఉంటుందా ఒక కన్న తల్లికి? అంటే ఇప్పుడు కొడుకు 4 సంవత్సరాలే వాడు కావచ్చు, కానీ ఆ 4 సంవత్సరాల కొడుకు ఎవరికి ప్రతీక? తన భర్తకు ప్రతీక. తన భర్త ఏం చేస్తున్నాడు? తనని అవమానించి ఉండొచ్చు, తనను చాలా క్షోభ పెట్టి ఉండొచ్చు, తనను చాలా తులనాడి ఉండొచ్చు, తనను చాలా అవమానించవచ్చు, ఎన్నో రకాలైన ఇన్సల్ట్స్ని, ఎన్నో రకాలైన బాధల్ని, ఎన్నో రకాలైన వివక్షల్ని ఎదుర్కొన్న తర్వాత ఆ వ్యక్తి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది? ఆ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమైనా సరే తనను మళ్ళీ అవమానించవచ్చు, తనను మళ్ళీ బాధ పెట్టచ్చు, తనను మళ్ళీ వివక్ష గురి చేయొచ్చు, తను మళ్ళీ ఏ రకమైన చాలా చాలా ఘోరమైన మానసిక స్థితికి దిగజార్చే పనులు ఏమైనా చేయించుండొచ్చు. అలాంటి స్థితిని మళ్ళీ నేను పోవడానికి నేను రెడీగా లేను అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు కొడుక, కూతుర, భర్తన, తల్లి, తండ్రి ఇవేవి కూడా ఆ ప్రాణికి గుర్తుండవు. ఆ ఫియర్ ఆఫ్ యూనో డెత్ నుంచి తప్పించుకోవడానికే అవతల వ్యక్తుల మీద చంపడం చేస్తారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగిన, ఓ ఇద్దరు వ్యక్తులు ఓలుకోలు ముఖముగా తెలియని వాళ్ళతోటి చంపిన ఇదే విషయం మనకు గుర్తుకొస్తుంది. ఇదే మనిషి చేసే పని సరే. అంటే ఇప్పుడు ఒక ఫిట్ ఆఫ్ రేజ్, ఆవేశంలో కొన్ని పనులు చేసేస్తుంటాం, ఆవేశంలో సడన్గా ఎవరినో కొడతాం లేదా ఏదో చేస్తాం, అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చచ్చిపోవటం, అదొక కైండ్ ఆఫ్ యూనో మన ఆగ్రహాన్ని వ్యక్తపరచడం. బట్ ఇన్ దిస్ కేస్ ఇది ఒక ప్లాన్డ్గా జరిగిందా అని అనిపిస్తుంది, మీరేమంటారు? అంటే ఒక తన దగ్గరే ఉన్న కొడుకుని ప్లాన్డ్ ఏముంది అన్న, వేరే దగ్గర ఉంటే లేదా ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో విచక్షణతో ఉండి చదువుకునే వ్యక్తి ఒక అడల్ట్గా మారినాడు లేదా అట్లీస్ట్ ఒక టీనేజర్గా ఉన్నాడు అంటే వాళ్ళ కోసం ప్లాన్ చేయొచ్చు. కానీ తన దగ్గర ఉన్న కొడుకు చిన్న బాబు రెసిస్ట్ చేయలేరు, కనీసం నీలో ఉన్న ఏమంటారు మనం
అసూయను కానీ, మీలో ఉన్న కన్నింగ్నెస్ కానీ, మీలో ఉన్న కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కానీ, వీటన్నిటిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న పిల్లవాడితోటి ఈమె ఏం ప్లాన్ చేస్తుంది? ఈమె కనిపించింది ఏంటి? కోర్టు జనరల్గా భార్యాభర్తల మధ్య మన దగ్గర వచ్చే కేసులు కూడా పిల్లవాడు చిన్న ఉంటే తల్లి దగ్గర ఉంచాలనేది కోర్టు నిబంధన. రైట్ రైట్. తండ్రి కూడా ఆ బాబును నాగర పాపను నాగర ఉంచుకుంటే నేను బాగా చూడగలుగుతాను, తల్లి సరిగా చూడదు, సరిగా కేర్ చేయదు, నర్చర్ చేయదు, వాడిని ఒక వ్యక్తిగా తీర్చిద్దే ఆలోచనలు తనకు అంతగా లేవు, ఇవన్నీ తండ్రి అనుకున్నప్పుడు పిల్లవాడు తల్లి దగ్గర ఉండడం సేఫ్ కాదు అని ఎప్పుడైతే తలుస్తాడో కోర్టు దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని నాకు ఇవ్వమని కోరుతాడు. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. రెండో థింగ్ ఏంటి, తల్లికి పిల్లవాడంచే వల్లమాలిన ప్రేమ, వల్లమాలిన అభిమానం, ప్రాణం పెడుతుంది పిల్లల మీద, కానీ ఆమె అంటే నాకు ఇష్టం లేదు, ఆమె ప్రవర్తన నాకు ఇష్టం లేదు, ఆమె ఎన్నో రకాల నన్ను ఇబ్బంది పెట్టింది, అలాంటి ఇబ్బందుల నుంచి నేను నన్ను నేను రక్షించుకోవాలి, ఆమెను కూడా నేను శిక్షించాలి, ఏ రకంగా శిక్షించగలను, మేమిద్దరం సపరేట్ అయినాం, ఎట్లా శిక్షించగలను నేను? ఓకే, కానీ సమాజం దృష్టిలో నేను మంచి రోల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ రకమైన దాడుల్లో చేయలేను, నాది నా అభిమతం కాదు, నేను ఏం చేయగలను, ఆమెను ఎట్లా బాధ పెట్టగలను, ఆమెను ఎట్లా శిక్షించగలను, ఆమెను ఎట్లా డే టు డే లైఫ్లో నిరంతరం కృంగి కృషించిపోయేటట్టు నేను ఏం చేయగలను? సో దెన్ ది ఆమెకు సంబంధించిన వ్యక్తి ఎవరు? బాబు ఆరు పాప. సో ట్రిగర్ పాయింట్, దాని ట్రిగర్ పాయింట్ అది, దాన్ని సెపరేట్ చేసామనుకోండి, డెఫినెట్గా నేను ఏం అనాల్సిన అవసరం లేదు, నేను డెఫినెట్గా ఆమెను నేను శిక్షించవచ్చు. రైట్, ఫిజికల్గానే చేయక్కర్లేదు, ఏదైనా సరే మానసికంగా ఇంకా చాలా పవర్ఫుల్ కదా, చాలా బాధాకరంగా ఉంటుంది. మా శారీరకం అంటే ఏంది, కొన్ని రోజులు హాస్పిటల్ ఉంటే క్లియర్ అవుతుంది, కానీ మానసికం అనేది మనిషిని పూర్తిగా ఆలోచనలు, ఉద్వేగాల పరంగా, శారీరకంగా, సోషలాజికల్గా చాలా కృంగి కృషించి చేసేట్టు మానసికంగా దెబ్బ కొడితే మనిషికి ఎక్కువ దెబ్బ తగిలేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి ప్లాన్లు చేసే వాళ్ళు ఉన్నప్పుడు యువతల వ్యక్తులు దాన్ని తీసుకోలేరు. అప్పుడు పిల్లవాడ అనే విషయం మర్చిపోయి, భర్త అనే విషయం కూడా మర్చిపోయి ఇద్దరు ఇండివిజువల్గానే కనబడతారు. మనం ఈ మనిషి నాకు ఇంత ద్రోహం చేస్తున్నాడు, ఈ మనిషి నాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు, ఈ మనిషి నన్ను కృంగి కృషించేట్టు చేశాడు, నేను ఎంత చదువుకున్నాను, ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాను, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగాను, నేను అనుకుంటే ఎంత గొప్ప విజయాలు నేను సాధించగలను, అలాంటి స్టేజ్లో నుంచి నన్ను పూర్తిగా క్షీణంగా హీనంగా నన్ను గ్రౌండ్ మీద తీసుకొచ్చాడు, ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు క్షమించాలి, ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు భరించాలి, ఇలాంటి వ్యక్తిని కనుక నేను ఏమి చేయకుండా వదిలేస్తే ఈ వ్యక్తి చివరికి ఎంతమందికి అన్యాయం చేస్తాడు, ఎంతమందిని ఇలాంటి కష్టాలకు గురి చేస్తాడు, ఇంత తెలివి ఉండి ఇంత చదువుకున్న నన్నే ఇట్లా క్షీణింపజేసిండారంటే ఈ ఈ దెబ్బను, ఈ బాధను, ఈ అవమానాన్ని నేను ఉట్టి ఎందుకు తీసుకోవాలా, నేను ఎందుకు క్షమించాలా? సో దాన్ని ఏదో ఒక రకంగా తిప్పికొట్టాలి. ఏదో రకంగా తిప్పికొట్టాలి, ఏ రకంగా తిప్పికొట్టాలను? అతనికి కూతురు కొడుకు అంటే ఇష్టం. ఓకే, ఈ కొడుకు కూతురు దేనివల్ల వచ్చింది? ఆయన వల్లగానే వచ్చింది, నేనెందుకు దీన్ని బెంచి పోసించి భరించాలి, దేనికోసం భరించాలి నేను? ఈ ఉన్న కొద్ది నాకు ప్రతిరోజు తండ్రి వాడు చేసిన పనులన్నీ నాకు గుర్తు రెమ్మరిస్తుంది, కాబట్టి బెస్ట్ ఏంటి, రెండు పనులు చేయొచ్చు నేను, అయితే ఆయన హస్బెండ్ అన్న చంపాలి, నేను చంపలేని పరిస్థితిలో ఉన్నాను, ఏం చెప్పగలను, ఆయన రెప్లికా కొడుకున్నాడుగా. సో దిస్ దీని ఏమంటాం అంటే ఎమోషన్స్, యాంగ్జైటీ ఎప్పుడైతే హై లెవెల్లో ఉంటుందో వెంటనే అది డిస్ప్లేస్మెంట్ పోతుంది. రైట్, ఎందుకంటాడు ఇప్పుడు నా బాసు నన్ను తిట్టాడు, నేను బాసును తిట్టలేను, ఎందుకంటే నా ఉద్యోగం పోతుంది, నాకు ఉద్యోగం కూడా ఇంపార్టెంటే, కానీ తిట్టడం వల్ల వచ్చిన ఈ బాధ క్షోభ నేను ఏం చేయాలి అంటే చేతిలో ఉన్న పెన్ మీద చూపిస్తా అప్పుడే అయితే, లేదంటే వచ్చి సబ్ స్టాప్ని తిడతా, లేదు అది కూడా చేయలేని పరిస్థితులు ఉంటే ఇంటికి వెళ్ళి నేను ఎదురొచ్చిన కుక్కపిల్లని తంతాను, లేదంటే నా భార్యను తిడతాను, లేదంటే నా పిల్లల్ని తిడతాను. సో దట్స్ హౌ ది ఎమోషన్ స్టార్ట్ ట్రాన్స్ఫరింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి నుంచి మనకు ఒక హామ్ జరిగినప్పుడు యువతల ఇండివిజువల్ రియాక్ట్ అయ్యే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. సో ఇప్పుడు సుచనా సేత్ విషయంలో తన భర్త నుంచో లేకపోతే తనకి ఫ్యామిలీ నుంచో ఏదైనా నచ్చకపోయి ఉంటే తను ఇలా రియాక్ట్ అయింది, అంటే ఇంకోలాగా కూడా రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో. చాలా పద్ధతులు ఉంటాయండి. ఒక సంఘటన జరిగితే ఒకే విధంగా అందరు రియాక్ట్ కారు, రైట్? ఆ వ్యక్తి రియాక్షన్ దేని మీద బేస్ అయి ఉంటుంది? తన దగ్గర ఉన్న డేటాబేస్, అంటే మెమరీస్. తనకున్న మెమరీస్ ఎట్లా వచ్చి ఉంటాయి? తన ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు, తను చదివిన లిటరేచర్ వల్ల వచ్చి ఉండొచ్చు, తను చూస్తున్న విషయాలను బట్టి వచ్చి ఉండొచ్చు, రైట్?
తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల ఉండవచ్చు, తను ఆల్రెడీ ఒక మానసిక వేదనలో ఉండి డిప్రెషన్లో ఉంటే కనుక ఈ ప్రపంచం అంతా చాలా నెగిటివ్ కనిపిస్తుంది. రైట్ రైట్. సో అలాంటి డేటాబేస్లోంచి ఇలాంటి కనుక సంఘటన జరిగితే ఇట్లే రియాక్ట్ అవుతారు. సో దాన్ని ఏమంటాం మనం, ఇట్లా వ్యక్తులను చంపడానికి ఉద్యుక్తమయ్యే ఎమోషన్ను ఉన్న వ్యక్తులని మనం సైకోపథాలజీ అంటాం. అంటే వాళ్ళకి ఏదో ఒక పథాలజీ ఉంటుంది, అంటే మానసిక రుగ్మత ఉంటుంది. ఆ మానసిక రుగ్మతను వాళ్ళు ఇలాంటి నేరాలు ఇలాంటి ఘోరాలు చేయించడానికి పురికొల్పుతుంది. రైట్. మనం అంతకుముందు మదనపల్లిలో ఒక ప్రొఫెసరు వాళ్ళిద్దరు కూతురుని చంపేసారు. ఫ్యామిలీ అంతా చంపేశారు. ఎందుకు చంపారు అని అంటే దేవుడు వస్తాడని. ఇట్స్ ఎ సైకోటిక్ కండిషన్. దే ఆర్ ఆల్సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకు మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు అనే విషయం వాళ్ళకే తెలియనంత మానసిక రుగ్మతో బాధపడుతున్నారు వాళ్ళు. మన దేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో హత్యలు రావడము, ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ క్షణికంలో జరిగేటి కావు. ఇవి చాలామంది అట్లా ఈ కవులు రచయితలు ఎక్కువ మాట్లాడి మాట్లాడి వీటన్నిటికీ ఒక గమ్మత్తైన పబ్లిసిటీ ఇచ్చారు. ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న మానసిక రుగ్మతని క్షణికావశంలో చనిపోతారు. క్షణికావశం ఏదో జరగరండి. జస్ట్ ఆర్డ్లీ మొత్తం ప్రపంచం జరిగే ఆత్మహత్యలో 0.01% క్షణికావశంలో జరుగుతాయి. ఓకే. మెజారిటీ ఆఫ్ ద సూసైడ్స్ దేర్ ఆల్ ప్లాన్డ్. ఓకే. లెక్క ప్రకారం ఎట్లా చస్తే బాగుంటుంది. సో ఇట్ హ్యాస్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ లెంథీ ప్రాసెస్. అందుకే కదా మనం పథాలజీ ఉంది అని అంటాం. అంటే వాళ్ళకు మానసిక రుగ్మతలు ఉంటాయి, మానసిక ఆరోగ్యం బాగుండదు. సో మానసిక ఆరోగ్యం బాగుండనప్పుడు బాగుండని ఆలోచనలే వస్తాయి, బాగుండని పనులే చేస్తాం, బాగుండని పద్ధతులే పాటిస్తాం, బాగుండని విధంగానే మనం ప్రవర్తిస్తాం. ఇది ఆ మానసిక అనారోగ్యంలోంచి ఆమె రెస్పాండ్ అయ్యి ఆ విధంగా చేసింది. సరే, ఇప్పుడు ఈ సుచనా సేతు విషయంలోనే అంటే తను చేసింది తప్ప ఒప్ప అంటే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా దీన్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికున్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు సుచనా సేత్ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ తను ఏం చెప్పిందంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే అందరం షాక్ అయ్యాం. తను చెప్పింది ఏంటంటే ఏమో తను వాట్ షీ మస్ట్ బీ గోయింగ్ త్రూ, అసలు ఆవిడకి ఎంత కష్టం ఉందో అని అనగానే ఓకే ఫైన్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎవరి పరిస్థితుల్ని బట్టి, ఎవరి ఆందోళన బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి డెఫినెట్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించే విధానం ఉంటుంది. సుచనా సేత్ విషయంలో ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే తను చేసింది తప్ప ఒప్ప అంటే దానికి మీరు ఎట్లాంటి జస్టిఫికేషన్ ఇస్తారు? మనము సోషలాజికల్ ఆస్పెక్ట్లో, న్యాచురలిస్టిక్ ఆస్పెక్ట్లో చూస్తే ఇది తప్పని అంటాం మనం. ఎందుకంటే ఎవరికి కూడా ఇంకో ప్రాణం తీసే హక్కు లేదు కదా, మనం చట్టానికే లేదంటున్నాం. రైట్. అట్లాంటి ఒక మనిషి ఇంకో మనిషి ప్రాణం తీయడానికి హక్కు ఏడు ఉంటుంది? కూతురే కొడుకే అయ్యిండొచ్చు కాక. సో డెఫినెట్గా తప్పే అంటాం. కానీ ఏ మానసిక స్థితిలో ఆమె ఇలాంటి ఘోరాన్ని చేసి ఉంటుంది, ఆ మానసికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ మానసిక అలా రావడానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, ఇవి కదా మనం చూడాల్సింది కదా. సో మనం మనకున్న నేచర్ ప్రకారం మనుషులందరికీ ఏ విషయమైనా సరే వెంటనే జడ్జ్ చేయడం అలవాటు కదా, ఎందుకంటే ఆలోచించడం కష్టం కాబట్టి జడ్జ్ చేస్తాం. ఈజీ టు జడ్జ్ కదా. సో అలా జడ్జ్ చేసేస్తాం. చేసేసి మన వ్యక్తిని పూర్తిగా నిందలేయడం, దానివల్ల మనకు చాలా సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఒక తప్పు జరిగిన పనిని తప్పుగా మాట్లాడేమని, తప్పుగానే మనం గుర్తించాం, తప్పుగానే అంటున్నామని. రైట్. కానీ నిజంగానే ఏ వ్యక్తి మనం దాన్ని ఎట్లా ఆలోచించాలంటే, నిజంగానే తన కన్న కూతురు కన్న కొడుకుని ఎందుకు చంపుతుంటుంది? ఎవరైనా చంపుకుంటారా? క్రూరమృగాలు తప్ప, ఆకలేసినప్పుడు తప్ప చరిత్రలో, నేచర్లో ఎక్కడ కూడా పిల్లల్ని చంపిన దాఖలాలు లేవు కదా. రైట్. సో న్యాచురలిస్ట్ చూసినా కూడా అది నిజంగానే లోక విరుద్ధం. కరెక్ట్. కానీ మరి ఈ విషయంలో ఈ అమ్మాయి ఇంత హైలీ క్వాలిఫైడ్ అయిన అమ్మాయి ఎందుకు చంపింది? ఇది కదా మనం వేసుకోవాల్సింది. రైట్. రాగానే మనకు ట్యాగ్లైన్ వేసి మొత్తం బ్రాండ్ వేసేసి ముద్రేసి అనడం కంటే అలాంటి దారుణమైన పరిస్థితికి ఆ అమ్మాయి ఎందుకు దిగజారింది, ఏ వ్యక్తులు, ఏ పరిస్థితులు, ఏ విషయాలు కారణమయ్యాయి. రైట్. ఇట్లా చూస్తే మనం ఇంకొకటి కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది ఈ విషయం లోపల. ఏంటంటే మన వివాహ వ్యవస్థ ఎంత దుర్భరంగా మారిపోయిందంటే, అవతల వ్యక్తులను మన చాయిస్ కాదా అవునా చూజ్ చేసుకునే శక్తులు మనకు లేవు. అలా చూజ్ చేసుకునే ప్రాసెస్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ మనకు లేవు.
అయినా మన వివాహ వ్యవస్థ, మనం హౌ టు చూస్ స్పౌస్ సంబంధించి మనం చాలా గొప్పగా మనం మాట్లాడుకుంటాం. ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా దాని విషపుత్రికలు ఇవన్నీ, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా రైట్. సో మనం ఏమి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి దీని నుంచి అంటే, వివాహం చేసుకునే ముందు, భార్యాభర్తలుగా మారే ముందు, ప్రేమికులు కానివ్వండి, లేదు అరేంజ్ మ్యారేజ్లో చేసుకునే ఒక స్ట్రేంజర్స్ కానివ్వండి, రైట్, ఒక ట్రాన్స్పరెంట్ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇట్లాంటి సంఘటనలు మనకు పదే పదే చెప్తున్నాయి. మనం ఎంతోమంది అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకునే క్రమంలోనే వాళ్ళు కట్నం వేయలేని చచ్చిపోతారు, లేదు కోడలు చంపేస్తారు, లేదు భర్త భార్యను చంపుతుంది, లేకుంటే భార్య ఇంకొకరితో అఫైర్ పెట్టుకొని ఇళ్ళకి వెళ్ళిపోతుంది, లేదు భర్త ఆల్రెడీ ఇంకొక అఫైర్ పెట్టుకొని ఇంకో కాపురం గడిపిస్తూ ఉంటాడు. ఆల్ దిస్ అంటే మనం వివాహాన్ని చేర్చే కంటే ముందు మనం రెండు విషయాలు చాలా స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎందుకు మన ఎమోషన్స్, మన తెలివితేటలు, మన చదువుని గుర్తించి దాని ప్రకారం ఉండలేకపోతున్నాయి. దాన్ని ఏమంటాం మనం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, రైట్. మన ఉద్వేగాలని గుర్తించి వాటిని రెగ్యులేట్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఉద్వేగాలు ఎంత ఇంపార్టెంటో మనిషి జీవితమే దాంతో నిర్ణయించబడుతుంది, మనిషి జీవితమే దాంతో నడుస్తుంది. ఎవ్రీ క్షణము ఏ ఎమోషన్ లేకుండా ఏ మనిషి ఉండడు. అయితే ఒక్క ఎమోషన్ ఉంటుంది, లేకుంటే కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ అనే ఉంటాయి. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు అయినా మనం దాని గురించి నేర్చుకోం, దాని గురించి చదువుకోం. ఇప్పుడు సుచిత్ర సేన్ పరిస్థితి ఏంటి, ఆమె ఆ రోడ్లో చదివి ఉండొచ్చు కాక, రైట్. ఏం చదువు ఉంటుంది, బిజినెస్ చదువు ఉంటుంది, ఇంజనీరింగ్ చదువు ఉంటుంది, టెక్నాలజీ చదువు ఉంటుంది, మేనేజ్మెంట్ ఆఫ్ ది మనీ చదువు ఉంటుంది. కానీ డస్ షీ రియలీ లెర్న్డ్ హౌ టు మేనేజ్ ఎమోషన్స్? డస్ షీ క్వాలిఫైడ్ ఇన్ దట్? హీ డెఫినెట్లీ సే నో. దే వర్ నాట్ ట్రైన్డ్ ఇన్ హౌ టు ఆర్గనైజ్ దర్ ఎమోషన్స్. సార్, ఇప్పుడు సుచినా సేత్ సరే ఆవేశంలో కావచ్చు, ప్లాన్డ్గా కావచ్చు బాబుని చంపేసింది, వీళ్ళు రియలైజ్ అవుతారా కొన్ని రోజుల తర్వాత? మానసిక పరిస్థితి బెటర్ అయితే గిల్ట్ జనరేట్ అవుతుంది ఎనీబడి, రైట్. మానసిక స్థితి కనుక బెటర్ కాలేదనుకోండి, దే జస్టిఫై ఇట్. దే జస్టిఫై ఇట్, ఓకే. సో ఇట్ ఈస్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ సెకండ్ అక్రాస్ థింగ్స్ బ్యాక్. ఇప్పుడు మనము హానర్ కిల్లింగ్స్ మీద చాలాసార్లు విన్నాం కదా, కూతురు ఎవరినో అబ్బాయిని ప్రేమించింది, లేదు ఫోన్లో మాట్లాడుతుంది, చెప్పిన మాట వింటలేదు అంటే అని పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకు నిర్ణయానికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పాపను ఏం పర్లేదు మేము క్షమించేసిన పిలిచి హత్య చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? కిల్ దెమ్సెల్వ్స్. 1 ఇయర్ జస్టిఫై చేస్తారు, సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కొన్ని రోజుల వరకు. మంచి పని చేసినావు, ఇట్లాంటి అమ్మాయిలకు ఇట్లే జరగాలి, తల్లిదండ్రులు కానీ మీరు మంచి పని చేసారని ఆ కమ్యూనిటీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అంటారు. కానీ యూ హ్యావ్ యువర్ ఓన్ కన్సెన్స్ కదా, మనిషికి అదే కదా గొప్పతనం, జంతు కంటే. జంతు నుంచి మనిషికి మారిన తర్వాత ఏమొచ్చింది అంటే, నీకు నువ్వే నేర్చుకునే కొన్ని విషయాలు ఉంటాయి. నువ్వు చేసిన తప్ప రైట, మోరలా ఇమ్మోరలా, జస్టిఫైడ్ నాట్ జస్టిఫైడ్, ఎన్ని రోజులు జస్టిఫై చేసుకుంటావు, కొన్ని రోజుల తర్వాత జస్టిఫై చేసుకుంటావు, ఆ తర్వాత యూ విల్ గెట్ ఎ స్టేజ్ నిన్ను నువ్వు క్షమించుకోలేని పరిస్థితి వస్తుంది. ఐదర్ దే గో టు డిప్రెషన్ ఆర్ దే కమిట్ సూసైడ్, డెఫినెట్లీ. ఎంత ఆవేశాలున్నా ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు. సో సుచినా సేత్ తన కన్న కొడుకుని చంపేశారు, అంటే ఇషి ఏ క్రిమినల్ నౌ? సీ, ఇన్ ద ఐస్ ఆఫ్ లా డెఫినెట్గా మనం క్రిమినల్ అని అంటాం, రైట్. కానీ క్రిమినల్ అని బ్రాండ్ చేసేకంటే ముందు మనం ఏం చేయాలంటే, ముందుగా అమ్మాయి యొక్క మానసిక స్థితి ఏంటో కనుక్కోవాలి. ఆమె మానసిక స్థితి కనుక నార్మల్ కనుక లేకుంటే మనం క్రిమినల్ అనలేము. చేసింది క్రిమినల్ పనే, కానీ ఆమెను క్రిమినల్గా మనం బ్రాండ్ చేయలేము, రైట్. సో ఇన్ ద లా డెఫినెట్గా మనం క్రిమినల్ అంటాం, ఓకే. కానీ ఆమె నిజంగానే మానసిక స్థితి ఏంటో ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా ఆమె మానసిక రుగ్మత ఉందనే తెలుస్తుంది. లేకుంటే అట్లా కూతుర్ని కొడుకుని హత్య చేయడం అంత సింపుల్ విషయం కాదు, అది ఇట్స్ నాట్ సింపుల్ విషయం. సో ఆ పర్టికులర్ టైం లోపల ఆమె ఎంత రేజ్లో ఉండుంటుంది, రైట్. అండ్ ఆ పర్టికులర్ టైంలో బాబును చూస్తే నా ఉద్దేశంలో డెఫినెట్గా వాళ్ళ హస్బెండే గుర్తుండేటట్టు, వాణ్ణి చంపుతున్నా వాడిని శిక్షిస్తున్నా అనుకుని వాడిని చంపింటారు.
సో మన నిజ జీవితంలో ఇది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో అమ్మతోటి పిల్లలు పోట్లాడతారు, లేదు నాన్నతో పిల్లలు పోట్లాడతారు, పోట్లాడి కోపం వస్తుంది, పిల్లలు ఏం చేస్తారు, డోర్లు గట్టిగా వేసి వెళ్ళిపోతారు, చేతిలో ఫోన్ ఉంటే కిందికి కొడతారు. ఏంటి అది, వాట్ ఈస్ దట్, వాట్ ఇట్ వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు ఫోన్ కింద కొడుతున్నావు అంటే దేనికోసం కొడుతున్నావు అంటే యువర్ రిప్లేసింగ్ యువర్ ఫాదర్ విత్ అ ఫోన్. నువ్వు ఫాదర్ను కొట్టలేవు కాబట్టి నువ్వు ఫోన్ కొడుతున్నావు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అగ్రెషన్, రైట్? రైట్, దాన్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంట. ఎమోషన్కి ఆ లక్షణం ఉంది. నా ఎమోషన్ నీ మీద ఎక్స్ప్రెస్ చేస్తే నీ వల్ల నాకు ప్రమాదం ఉంటుందని నా మైండ్ పసిగడితే నేను నిన్ను ఒక ఆబ్జెక్టిఫై చేసుకొని ఆ ఆబ్జెక్ట్ని కొడతాను. ఎందుకంటే మనుషులు ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ అంటే అదే. సో నీ మీద ఉన్న కోపాన్ని నేను ఇంకో ఆబ్జెక్ట్కి అసైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ని కొడతాను. దట్స్ వాట్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు పెరిగిన లా ఏదైతే ఉందో, అసలు మనం ఏ తప్పు చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేదు. మహా అయితే ఒకరోజు, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరము, ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. సో చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి ఎవరికైనా తెలిసిన విషయం ఇది. అయినా సరే ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి, దానికి ఏమంటారు? అవునండి, ఎవ్రీ క్రైమ్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. వాళ్ళకి ఆ స్టోరీ లేకుంటే చేయరు వాళ్ళు. మీరు వెళ్ళి అంటే ఏదైనా పర్లేదు అనుకుంటారా? లేదు లేదు, నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకుంటాను, రైట్? ఈ పర్టికులర్ విషయంలో మనం దీన్ని పూర్తిగా మనకి డీటెయిల్స్ కాబట్టి మాట్లాడడం కష్టం కావచ్చు, కానీ బట్ పెద్దలు ఇప్పుడు హత్యలు చేస్తారు కదా, ఏదో కారణం కదా, వాళ్ళందరూ వాళ్ళకు స్టోరీ ఉంటుంది, వాళ్ళ దేశే నేను మంచి చేసినానే అనుకున్నాను అంటారు, రైట్? అంటే ఇంక నేను జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు, నా లైఫ్ అంతా ప్రిజన్లో ఉన్నా పర్లేదు. వాళ్ళు వాళ్ళంత దూరం చేసే దూరం ఆలోచించరు, వాళ్ళంత దూరం ఆలోచించరు. అయితే ఇలా హత్యలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసేది రైట్ అని నమ్ముతారు, ఓకే. రెండోది అవతల వ్యక్తులకి ఇది తగిన శాస్త్రం అని నమ్ముతారు. మూడోది ఇక ముందు దీనివల్ల ఇది చేయడం వలన మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది అని అనుకుంటారు, రైట్? నాలుగోది అని మొత్తం ఎపిసోడ్లో హీ ఫీల్స్ దట్ ఈజ్ హీరో. మనము చిన్నప్పటి నుంచి పెరుగుతున్న కొద్దీ మీరు చూడండి, సినిమాలన్నీ ఏం చెప్తాయి? ప్రతి సినిమాలో హీరో 100 మందిని చంపేస్తాడు, ఏం కాదానికి, సర్ప్రైజింగ్లీ. మనం రోడ్డు మీద వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేస్తేనే వాడు పోలీసు వచ్చి మనం తీసుకుపోయి చాలా నేస్తాడు, లేకుంటే కేసు పెడతాడు, వీలైతే ఇంకెక్కువైతే జైలు ఇస్తాడు. కానీ మనం సినిమాలు చూస్తాం, అది మనం ఎప్పుడు చూడం, అది అందులో అది జైలుకు సంబంధించిన కథ అయితే తప్ప, నువ్వు ఏ సినిమాలో ఎక్కడ కూడా హీరోలు విలన్లు 100 మందిని చంపేస్తుంటారు, చేస్తుంటారు, పోతుంటారు అని ఏం కాదు వాళ్ళకి. సో వాడు సినిమాలో వాడు హీరో కాబట్టి వాడిని కూడా ఏం కాదు. సో ఇది ఒక పిచ్చితనమే కదా, మనం సమాజాన్ని అట్లే కదా తయారు చేసేది. లేకుంటే 100 మందిని చంపే సినిమా ఎందుకు ఇట్టేద్దండి కదా. మన చుట్టుపక్కల అవే కదా మొత్తం స్టోరీస్, అవే నువ్వు టీవీ పెడితే అవే, సినిమా థియేటర్లకు వెళ్ళినా అవే. సో ఐ స్టార్ట్ బిలీవింగ్ దట్ నేను కూడా చేస్తే, నేను అనుకున్న నా సినిమాలో నేనే హీరోని కాబట్టి నేను చంపినా ఏం కాదు, పోయి రావచ్చు. ఓకే, దిస్ హౌ దేర్ మైండ్ ఈజ్ టోటలీ కండిషన్డ్. వాళ్ళు చేస్తున్న ప్రతి ప్లాన్ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎస్కేప్ ప్లాన్ కూడా ఉంటుంది కదా చంపిన తర్వాత, ఆ ఎస్కేప్ ప్లాన్ కూడా వాళ్ళు వాళ్ళకు బాగున్న ప్లాన్ ఉన్నది వేసుకుంటారు, వేసుకొని వెనక నుంచి వచ్చే ఛాలెంజెస్ని వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే నిజంగానే మనకు తెలియదు, మనకు తెలియని ఛాలెంజ్లు 1, 2, 3 ఉంటాయి. కానీ పోలీసు వ్యవస్థ దానికంటే మించి లెవెల్లో పనిచేస్తుంది కదా, కరెక్ట్? సో అది వీడికి అవగాహనలో ఉండదు. సో ఆ అవగాహన రాయించడంతో వాళ్ళు చేస్తారు, దొరుకుతారు. అందుకే సుచనా సేత్ కూడా తను బాడీ ప్యాక్ చేసుకుని వెళ్ళేటప్పుడే దొరికేసింది, న్యాచురల్ దొరుకుతుంది, దొరకాలే. అంటే ఎంత అజ్ఞానం చూడండి, షీ బిలీవ్డ్ దాట్ ఐ కెన్ ఎస్కేప్. ఎట్లా, ఆమె చదువు ఏమైంది, ఆమె తెలివితేటలు ఏమైంది, అంటే ఏంది, ఈ విషయాల పట్ల తనకు చాలా 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 మీగర్గా అవగాహన ఉందని అర్థం. ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ పీపుల్కి అందరికి కూడా చట్టం మీద, పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద అసలు నాలెడ్జ్ ఉండదండి. ఏ చట్టాలు మనకు వర్తిస్తాయి, ఏ చట్టాలు మనం వర్తించే విషయాలు కూడా మనకు తెలియదు. ఒక లీగల్ నోటీస్ వచ్చింది అనుకో, ఏదన్నా అల్లలాడిపోతారు, అందరు భయపడిపోతారు వెంటనే. నోటీస్ కూడా చదవరు వాళ్ళు, ఏదో నోటీసు పైన సబ్జెక్ట్ ఉంటే చాలు, చదువుకొని అయిపోతుంది. ఎందుకంటే మనం మనకున్న ఎడ్యుకేషన్లో యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్, రైట్?
సో ఇమీడియట్లీ వీల్ అప్రోచ్ అండ్ అడ్వకేట్. సో ఈ అమ్మాయి ఆమెకి చదువుకున్న సబ్జెక్ట్లో ఆమె క్వాలిఫైడ్ కావచ్చు, కానీ మిగతా విషయాలకు సంబంధించి ఆమె లేమేననే చెప్తుంది కదా ఆమె యాక్షన్స్ అన్ని. సరే అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో, అంటే మీరు చెప్తున్న విధానం అంటే ఇలాంటి ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాళ్ళు చేసిన పనిని వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళు చేసింది కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సుచనా సేత్ విషయంలో కూడా తను కూడా రిఫ్యూజ్ చేస్తుందా, అంటే నేను క్రిమినల్ని కాదు అని? క్రిమినల్ కాదు అని రిఫ్యూజ్ చేసి చేయొచ్చు, నేను చంపాలనుకొని చంపలేదు, అట్లా చంపాల్సిన పరిస్థితి వచ్చింది చంపిన అంటది. ఎట్లమ్మా నీ కొడుకు, నీ కొడుకే కదా, నువ్వు ఎట్లా చంపినావు? నా కొడుకు కరెక్టే, కానీ అది ఎవరి వల్ల వచ్చింది? నేను ఆయన రిప్లికను నేను తీసేద్దాం అనుకున్నా, ఆయన మెమరీ ఏది కూడా నా కళ్ళ ముందు అనుకున్నా, ఎందుకంటే ఆయనే నన్ను అన్ని రకాలు హింసించిండు, అన్ని రకాలు బాధ పెట్టిండు. నేను పడిన బాధ కంటే ఇప్పుడు చంపిన వల్ల వచ్చే బాధ చాలా తక్కువది, నేను అందుకే ఆ పని చేసిన. ఓకే, దిస్ ఇస్ హౌ దే కమ్ అవుట్. దిస్ ఆల్ డిఫెన్స్ కదా, డిఫెన్స్ మెకానిజం ఎట్లా పనిచేస్తుంది మన బ్రెయిన్ అండ్ బాడీలో, మనకు ఏ రకమైన నష్టం రాకుండా ఉండడానికి డిఫెన్స్ పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు మనం ఒక వేడిగా ఉన్న వస్తువును తెలియకుండా చేయి పెట్టామనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? వెంటనే లాక్కుంటే చెయ్యి. నువ్వు ఆలోచించదు, అది నిన్ను రక్షించుకోవడానికి మన ప్రకృతి మనకిచ్చిన ఒక డిఫెన్స్ మెకానిజం అది. అలానే బ్రెయిన్ కూడా అంతే, ఏదైనా ఒక ఆలోచన ఒక మాట నన్ను బాధ పెడుతుంది పెట్టడానికి వస్తుంది అని అంటే వెంటనే డిఫెన్స్ వచ్చేస్తుంది, వచ్చేసరికి డినై చేస్తుంది. సో టోటల్లీ డినైల్ మోడ్లోకి వెళ్ళిపోతాం, రైట్? సో అది మనం పుట్టి నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లవాడి దగ్గరికి అమ్మ వచ్చి, అరే నేను కిచెన్లో స్వీట్ చేసి పెట్టిన, నీ ముఖం నీ మూతికి అంటుకున్నది స్వీటు తిన్నావా అని అనుకో, ఏమంటాడండి పిల్లవాడు? తినలేదమ్మా అంటాడు. ఎట్లా తెలుసు వానికి? ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్, రైట్? రైట్. నేచురల్ మెకానిజం అది. చేతిలో స్వీట్ ఇటు వెనక పెట్టుకుని తినలేదమ్మా, నేను తినలేదు, తినలేదు, నోరు తెరు, ఏ తినలేదు నేను, ఆ చెయ్యి ఇది ఎక్కడిది ఏ అంటాడు. సో ఇదంతా కూడా తనను తాను బాధలోంచి తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక డిఫెన్స్ మెకానిజం తోటి ఇది రెస్పాండ్ అవుతారు. సో మనం చిన్నప్పుడు చదువులు కానివ్వండి, అంటే విద్యార్థికురాలు తను, సో హైలీ ఎడ్యుకేటెడ్ అయిన ఒక పర్సన్ ఇలాంటిది ఒకటి చేయటం అనేది, నేను ఇందాక చెప్పినట్టు కూడా అసలు ఒక బ్యాలెన్స్ కాని విషయం కామన్ మ్యాన్కి. సో మీరేమంటారు చదివిన చదువులకి ఎమోషనల్ ఏమంటారు బ్యాలెన్స్ ఇంటెలిజెన్స్కి సంబంధం లేదు? లేదంటే మనం నేర్చుకోవాలి. మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన సంగతిని మనం ప్రజలందరికీ చెప్పాలి. మన ఎమోషన్ను మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ మనకి ఎక్కడ కూడా మన ఎమోషన్ను గుర్తించి దాన్ని వ్యాలిడేట్ చేయరు, వారు దాన్ని స్నబ్ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం, రైట్? ఇంట్లో పిల్లలు ఏడుస్తారు, ఏడవద్దును అని అంటాం, ఓకే, కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? కోపం ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? కోపం రావు, తెచ్చుకోదును, బాధ అవుతుంది, ఎందుకు ఇంత దానికి అంతెందుకు బాధపడుతున్నావు, రైట్? లేదు ఒకసారి చాలా సంతోషం పడిపోతుంది, ఏమో ఇంత ఎంతకి ఎగ్జైట్ అవుతున్నాను, ఇంతేముంది అంత ఎగ్జైట్ అవడానికి ఏముంది? ఓకే, సో వీఆర్ ట్రైంగ్ టు స్నబ్ ఎవ్రీ ఎమోషన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద చిల్డ్రన్. వీ థింక్ దాట్ ఎమోషన్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్, మేబీ ఇటు పోతుంది మరి ఎక్స్ప్రెస్ చేయకుంటే. ఇట్ ఈస్ యునో టక్ ఇన్ ద బాడీ, స్టక్ ఇన్ ద బాడీ, రైట్? రైట్. వెన్ యూ స్టక్స్ ఏం చేస్తుంది ఎమోషన్ బాడీలో ట్రాప్ అయిపోయి ఇట్ క్రియేట్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఓకే, సో ఇంట్లో పిల్లలకి కోపం వచ్చింది అనుకుందాం, చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, చేయాలి. ఓకే, ఎమోషన్స్ ఆర్ ఫర్ ఎక్స్ప్రెషన్ కదా. ఎమోషన్ అంటేనే అది, ఎమోషన్ అంటే ఏంది? ఈ అంటే ఎనర్జీ, మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ ఏం చేస్తుంది మనిషిని? సో అంటే పిల్లలకి ఏదొచ్చినా సరే, అంటే మనం ఒక హెల్దీ సొసైటీని మనం నిర్మించాలనుకుంటే చిన్నప్పటి నుంచే అది ఇంట్లోనే రూట్స్ పడాలి అంటారు. సో బిడ్డల్ని మనం గైడ్ చేసేటప్పుడు మీరు ఏడుపు వస్తే ఏడవాలి, కోపం వస్తే కోపం లేదంటే ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఎక్స్ప్రెస్ చేయాలి అంటున్నారు. కానీ కోపం వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు? మనకు తెలిసిన పద్ధతి ఏంది, కోపాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది మన తల్లిదండ్రులు చేసేదాన్ని పికప్ చేసుకుంటాం. ఓకే, మనం అనుకుంటాం అదే ఫైనల్, అదే రేషనల్ అనుకుంటాం, కానీ అవసరం లేదు. కోపం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండొచ్చు, అదొక ఎక్స్ప్రెషన్. కోపంగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక దగ్గర నిలబడచ్చు, కోపం ఉన్నప్పుడు మంచి నీళ్ళు తాగొచ్చు,
కోపం ఉన్నప్పుడు పేపర్ మీద రాయొచ్చు. కోపంగా ఉన్నా అని చెప్పి అవతలకి చెప్పచ్చు, ఓకే అమ్మా నువ్వు ఇట్లా చేసిన నాకు చాలా కోపంగా ఉందమ్మా చెప్పచ్చు. కోపంగా ఉంటే అరవడం ఎందుకు? ఓకే, అంటే అలా గైడ్ చేయాలి ఆ పిల్లల్ని. అట్లా గైడ్ చేయాలి, కోపం వస్తే ఇది ఇన్ని వేస్ ఉన్నాయి, ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఇలా వెంట అవుట్ చేయి, ఇది ఇది చేస్తే ఇవన్నీ ఆరోగ్యకరమైన పద్ధతులు. నాకు కోపం వస్తుంది నేను రిమోట్ ఇసిరేస్తా, కోపం వస్తుంది అమ్మ ఇంట్లో గంటలు ఇసిరేస్తుంది, కోపం వస్తుంది నేను చేతిలో ఉన్న సెల్ ఫోన్ విసిరేస్తా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చెప్పారు నీకు విసిరేయాలని? కాపీ సో పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు కదా, చిత్రమైన అంటే పెద్దవాళ్ళకు కూడా తెలియదు. కోపాన్ని ఏ ఎమోషన్ అయినా సరే మనం రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే సంగతి మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోము. ఎప్పుడు కూడా మనం ఎమోషన్కి సంబంధించి మనం నేర్చుకోవడం కూడా ప్రయత్నం చేయం. ఎంత క్వాలిఫై అయిన వాళ్ళు కూడా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నాట్ ఆల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెఫినెట్గా ఎప్పుడు కూడా ఎమోషన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఎప్పుడు ఎవరు చదవరు, తెలియదు, తెలియదు కూడా, చదవాలని తెలియదు, నేర్చుకోవాలని తెలియదు. ఓకే, దట్ ఈస్ వేర్ మెనీ ఆఫ్ ద యునో ద ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. వై షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్? ఓకే, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, ఏమైంది? యూ షుడ్ నో, ఒక బాధ వస్తుంది, బాధకు ఒక ప్లేస్ ఉంటుంది బాడీలో, యు ఐడెంటిఫై దట్ ప్లేస్. కోపానికి ఒక ప్లేస్ ఉంటుంది, ప్రేమకు ఒక ప్లేస్ ఉంటుంది, సంతోషానికి ఒక ప్లేస్ ఉంటుంది, యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, యూ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎమోషన్. నోబడీ నోస్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ ప్రిసిపిటేట్ దట్ ఎమోషన్. ఓకే, ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి. దిస్ ఇస్ సంథింగ్ న్యూ. డెఫినెట్లీ. ఇది ఎట్లా వీరేందర్ గారు ఐడెంటిఫై చేసేది అంటే తెలుసా? నీ శరీరం రెస్పాండ్ అవుతుంది. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి. ఓకే, బాధ రాగానే కొందరికి తలనొస్తుంది, కొందరికి ఇక్కడ ప్రిసిపిటేట్ అవుతుంది. ఇది హృదయం అనుకుంటారు అందరు, ఇదే హృదయం అంటారు కదా. ఇది మనం మాట్లాడుకునే మనసు ఇక్కడ కాదు, ఇదంతా సినిమా లాంగ్వేజ్, రాంగ్ డైరెక్షన్. మనసుకు రూపం లేదు, మనసు శరీరం అంత ఉంటుంది, మెదడు ఇక్కడ ఉంటుంది, మనం మనసు మాట్లాడితే ఇక్కడ అంటాం. రచయితలు మనని పెట్టి 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 అందరూ మనని రాంగ్ డైరెక్షన్లో తోసేసి మనసు అంటే ఇదే అనుకుంటున్నాం. ఇట్స్ ఏ హార్డ్, నో డౌట్, కానీ మనం మాట్లాడే హృదయం మనసు ఇది కాదు, ఇది ఫిజికల్ హార్ట్ విచ్ కెన్ పంప్ ద బ్లడ్, దట్స్ ఆల్, దాని జాబ్ అది, అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు. రైట్, కోపం వచ్చింది మొత్తం బాడీ మజిల్స్లో ఇది వస్తుంది, భయం వచ్చింది మజిల్స్ షేక్ అవుతాయి. అవును, రైట్. సో అట్లా ప్రతి ఎమోషన్కి ఒక ఫిజియలాజికల్ రియాక్షన్ ఉంటుంది. సో లెట్ ద చైల్డ్ ఎక్స్పీరియన్స్ దెమ్, లెట్ హిమ్ అండర్స్టాండ్. సప్రెస్ చేయొద్దంటారు, సప్రెస్ చేయకూడదు కదా. చేస్తే ఏమవుతుంది, వానికి గ్యారంటీగా ఏదో ఒక రోజులో మానసిక స్థితి ఇబ్బందులు వస్తాయి, మానసిక అనారోగ్యం జనరేట్ అవుతుంది, అది కొందరికి ఫిజియలాజికల్గా రెస్పాండ్ అవుతుంది, ప్రిసిపిటేట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు స్ట్రెస్ అని చాలా మంది మాట్లాడతారు కదా, స్ట్రెస్ రాగానే కొందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొందరికి తలనొస్తుంది, ఓకే, కొందరికి కడుపు ఊపుతుంది, కొందరికి మజిల్ పెయిన్స్ వస్తాయి. మా దగ్గరికి చాలా మంది టీనేజర్లు మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, దే కమ్ విత్ దిస్ క్లెయిమ్. ఏమని, మొన్న ఒక మిత్రుడు వచ్చాడు, ఆయనకు మొత్తం బ్యాక్ మజిల్స్ అన్నీ వస్తున్నాయి, అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు, ఆయన న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిండు, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళిండు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిండు, అన్ని దగ్గరికి, అన్ని నార్మల్ సార్ రిపోర్ట్స్. డాక్టర్ షాపింగ్ అంతా అయిపోయింది, లోకల్ డాక్టర్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ దాకా డాక్టర్ షాపింగ్ అంతా అయిపోయింది, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, ఏది దొరికితే అది అన్నీ ఇరగదీసేసాడు అన్ని, రైట్. నేను ఇవన్నీ నార్మల్ ఉన్నాయండి, మేబీ ఇట్ ఈస్ సైకలాజికల్ అని ఏదో డాక్టర్ అన్నాడు. ఈ కేమ్, వి మేడ్ హిమ్ బెటర్ విత్ ఇన్ వీక్ డేస్. ఓకే, సో చాలామంది తెలియంది ఏంటంటే, ది సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇఫ్ యూ డోంట్ ట్రీట్ వెల్, కేర్ వెల్, ఇట్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ యూ యాజ్ ఎ క్రిమినల్ ఇన్ ద సొసైటీ. సో పేరెంట్స్ దెమ్సెల్ఫ్స్ డోంట్ నో అంటున్నారు. సో ముందు పేరెంట్స్ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. పేరెంట్స్ అని ఎందుకు, సమాజంలో ఏ పెద్దవాళ్ళకు కూడా ఉద్వేగాల గురించి తెలియదు. ఉద్యమాలు ఎట్లా వస్తాయండి, ఎట్లా వచ్చింది? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, హౌ
హౌ సో మెనీ పీపుల్ కుడ్ టాక్ అబౌట్ ఓన్లీ వన్ ఇష్యూ, దట్ ఈస్ ద పవర్ యు నో, యూ కెన్ ఇగ్నైట్ ఈవెన్ ఇట్ ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో స్టిల్ పీపుల్ రెస్పాండ్. సో ఎమోషన్కి అంత పవర్ ఉంటుంది. సో సుచన సేత్ విషయంలో ఖచ్చితంగా ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్. నేచురలీ ఎమోషన్ ఆఫ్ ఎమోషన్స్. ఐ థింక్ అమ్మాయి చాలా ప్రీతమైన ఒత్తిడిలో ఉండుంటుంది. అండ్ ఇప్పటికి కూడా మన దేశంలో డివోర్స్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎనీబడీ, ఎస్పెషలీ ఫర్ విమెన్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్. వై? బికాజ్ ద నేచర్ ఆఫ్ ద ఫీమేల్ ఈజ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ బికాజ్ షీ గివ్స్ ద బర్త్ టు ఎ చైల్డ్ విత్ కనెక్షన్. సో హర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ కనెక్షన్. మేల్ ఫర్ సెపరేషన్. ఓకే, అవునా? హీఈస్ ఆల్వేస్ హీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ ఆల్వేస్. ఓకే, సో ద డివోర్స్ విల్ ఎఫెక్ట్ ఫీమేల్ మోర్ దాన్ ద మేల్. ఓకే, నో డౌట్ యాజ్ ద సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్, రైట్? ద మేల్ ఫీమేల్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ ఈజ్ ఆల్సో ఇవాల్వింగ్. మేల్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ యు నో సెన్సిబుల్, సెన్సిటివ్ టువర్డ్స్ దాట్. మేల్ ఈజ్ ఇఫ్ హీ గెట్స్ ఎనీ ప్రాబ్లమ్, మీరు చూడండి ఏదైనా ఛాలెంజ్ వచ్చింది అనుకో, సమస్య వచ్చింది ఇంట్లోనే, వచ్చింది భార్య భర్తలు ఉన్నారు, ఒక సమస్య వచ్చింది, భర్త ఏం చేస్తాడు? సమస్య గురించి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు, రూమ్లో కూర్చుంటాడు, లేకుంటే చైర్లో కూర్చుంటాడు, లేకుంటే ఏదో చేస్తుంటాడు. భార్య వచ్చి పలుకు, ఏందండి అంత బాధ, నన్ను విసిగించకు, చిరాకు పెట్టకు, నీ పని నువ్వు చేసుకో, దగ్గర రా. దిస్ విల్ మేక్ హర్ ఫీల్ టెరిబుల్ బ్యాడ్. ఓకే, అదే సమస్య స్త్రీకి వచ్చింది, ఏం చేస్తుంది స్త్రీ? ఎవరు దొరికితే వాళ్ళకి చెప్తుంది, ఫస్ట్ హస్బెండ్ చెప్తుంది, తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది, పిల్లలు పెద్దలు అయితే వాళ్ళకి చెప్తుంది, ఇంటి పక్కల ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి చెప్తుంది. వై? బికాస్ ఫిమేల్ వాంట్ కనెక్షన్, షీ వాంట్ టు డిస్కస్, షీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ అండ్ టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్, తర్వాత చేస్తామా లేదా తర్వాత విషయం. దిస్ ఈస్ వేర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద మేల్ ఫిమేల్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్, రైట్? సో ఒక కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయడం అనేది ఫీమేల్కి చాలా 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 కష్టతరమైంది. అందుకోసమే ఇంట్లో ఎంత వైలెన్స్ ఉన్నా, ఎంత అబ్యూజ్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, మెనీ ఆఫ్ ద ఫీమేల్స్ దే సఫర్ ఎలాట్, సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా భరిస్తూ ఉంటారు. సో సుచన సేత్ విషయంలో కూడా ఒక ప్రాసెస్ ఉంది, డెఫినెట్లీ. అదర్వైజ్ ఇలాంటి ఒక పరిస్థితి ఈరోజు తనకి వచ్చి ఉండదు, వచ్చి ఉండకూడదు, బట్ అన్ఫార్చునేట్. అందుకే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఏమైనా ఉంటే పెళ్లి కంటే ముందు వి స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు ద ఆల్ యంగ్ జనరేషన్ అండ్ పేరెంట్స్ ఆల్సో, సెండ్ యువర్ కిడ్స్ టు ది ప్రిమారిటల్ కౌన్సిలింగ్. లెట్ దెమ్ నో, తెలియని వాళ్ళకి భార్య అంటే ఇది, భర్త అంటే ఇది, భార్యాభర్తలకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, రైట్? ఇప్పుడు మనం రకరకాల కల్చర్లో పెళ్లి చేసుకుంటున్నాం, ఇంటర్ ఫెయిత్ పెళ్ళిలు చేసుకుంటున్నాం, ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుంటున్నాం, ఇంటర్ కాంటినెంటల్ పెళ్లి చేసుకుంటారు, మంచిది, ఇట్స్ ఎవల్యూషన్ ఆఫ్ ద సొసైటీ, డెఫినెట్లీ బెటర్. బట్ అదొక్కటి సరిపోదు, దానికి సంబంధించిన విజ్ఞానం అవసరం, దానికి సంబంధించిన నైపుణ్యాలు అవసరం, దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ అవసరం. పెళ్ళి ఎంతసేపు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 అవర్ అవుతాయి, ది యాక్చువల్ మూవీ తర్వాత కదా స్టార్ట్ అయ్యేది, కరెక్ట్? సో వీటికి సంబంధించిన అండర్స్టాండింగ్ అవగాహన ఎప్పుడైతే ఇస్తామో, పెళ్లి కాన్స్టెంట్లకు వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మనం ట్రాప్ అయినామనే భావన రాకూడదు. ఎప్పుడైతే పెళ్లిలో ట్రాప్ అయినా భావన వచ్చిందో, దిస్ రిజల్ట్ ఇస్ దిస్, ఏదో రకంగా బయటపడడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.